మీనరాశి. మీనరాశి వారికి పనుకులన్నీ కూడా సానుకూలత పడడానికి బాగా శ్రమించాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. కోర్టు వాయిదాలన్నీ కూడా నిరుత్సాహపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణానికి మీరు సన్నాహాలు సాగిస్తారు. ఒప్పందాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులు పత్రాల విషయాలలో కొత్త జాగ్రత్తలను మీరు పాటించాలి. మీ పథకాలు ప్రణాళికలు మీకు సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ సమర్థతకు తగినటువంటి అవకాశాలు ఈ వారంలో మీకు లాభిస్తాయి. భూ సంబంధిత వివాద పరిష్కారాలన్నీ కూడా ఈ వారంలో చోటు చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. స్త్రీలతో మితంగా మాట్లాడటము, మితంగా వ్యవహరించడము చాలా శ్రేయస్కరమని గమనించండి. తద్వారా అవసరమైనటువంటి అనవసరమైనటువంటి చిక్కుల బారిన పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక స్త్రీలకు దూరంగా ఉండడం ఈ వారంలో శ్రేయస్కరమని గమనించండి. రుణాలు పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా మానసికమైనటువంటి సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. ఏజెన్సీలు టెండర్లకు ఇది అనుకూలమైనటువంటి కాలమని గమనించండి. వృత్తి రంగాల వారికి మంచి సమయమని కూడా గమనించవచ్చు. సినీ కళారంగాల వారికి మంచి అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు సత్ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఈ వారంలో వీలైతే గనక రుద్రాభిషేకాన్ని జరిపించడం కానీ హనుమాన్ చాలీసా పారాయణం 11 పర్యాయములు చేయడం కానీ మీకు ప్రత్యేకంగా ఇవ్వదగినటువంటి సూచన. లోకంలో ఆదర్శ దంపతులు ఎవరయ్యా అంటే మనకి మానవులలో అంటే దేవతల్లో అంటే శివపార్వతుల గురించి చెప్తూ ఉంటారు అర్ధనారీశ్వర తత్వంగా. మానవులుగా పుట్టి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వారు ఎవరు?